YCP MLAs తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారంటూ చెప్పారు. రోజు తమకు ఫోన్లు వస్తున్నాయన్నారు. అయితే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దనే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎక్స్ అయినా వైదైనా పలానా వ్యక్తి పలానాలకు ఓటేశారని చెప్తే అది సీక్రెట్ ఓటింగ్కి అఘాతం కలిగించినట్టుగా కదా. ఎలా తెలిసింది? మ్యానిపులేట్ చేసి తెలుసుకున్నాడా లేకపోతే ఎలా తెలుసుకున్నాడు? ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా అటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కాదు, సీక్రెట్ ఓటింగ్ వైలేట్ చేసినట్టుగా లెక్క కదా. ఆయనకి ఎలా తెలిసింది? నేను అందుకే మొన్న చెప్పాను, ఫస్ట్ ఓట్ జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి మై మర్చిపోయి వేశాడేమో. ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాళ్ళు నలుగురే కాదు, 40 మంది వస్తామన్న రోజు చెవులు గీ గీయమంటున్నాం, మేము వస్తాం. అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారంటూ చెప్పారు. రోజు తమకు ఫోన్లు వస్తున్నాయన్నారు. అయితే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దనే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారని చెప్పారు. రోజు తమకు ఫోన్లు వస్తున్నాయన్నారు. అయితే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దనే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వలస వచ్చే నేతలపై ఆచితూచి అడుగు వేస్తామని చెప్పి కాసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సమావేశంలో చెప్పడం జరిగినట్టు తెలుస్తోంది. అయితే పొలిట్ బ్యూరో సమావేశం తనంతరం ఈ మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు చాలా మంది ముఖ్యంగా 40 మంది వరకు టచ్ లో ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి 4 MLAలు ఎవరైతే బహిష్కరణకు గురయ్యారో, సస్పెండ్ గురయ్యారో, ఆ 4 MLAలు తమతో ఇప్పటి వరకు అయితే సంప్రదింపులు జరపలేదని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. అయితే 4 మాత్రమే కాదు, 40 మందికి పైగా తమకు టచ్ లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను కానీ వైసీపీ నేతలను కానీ టీడీపీ పార్టీలో చేర్చుకునే సందర్భంలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు అన్న దానిపై పూర్తి స్థాయిలో పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, వలస వచ్చే వారిని ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ నుంచి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకునే అంశంలో చాలా జాగ్రత్త వివరించాలి, ఆచితూచి వివరించాలి, పార్టీలో పూర్తి స్థాయిలో అందరితో సమాలోచనలు చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. అచ్చెన్నాయుడు కూడా అదే విషయం చెప్పారు, 4 MLAలు కాదు, 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది.